హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక పని అయితే చేయబోతున్నా. ఏంటంటే, మేకోవర్ అనుకోవచ్చు, కుండీల మేకోవర్. ఎందుకంటే నేను పెట్టినటువంటి కుండీలు మీకు కొన్ని తెలుసు, మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో అది మీకు చూపిస్తాను. ఈరోజు చూస్తున్నారు కదా, ఇవైతే నేను పెద్ద పెద్ద కంటైనర్లు అయితే తీసుకున్నా, కొన్ని కొన్ని డబ్బాలు అయితే తీసుకున్నా. అవి కొంచెం బాగలేవు, ఇలా కనిపిస్తుంది కదా. వీటికి నేను పెయింట్ అయితే వేయబోతున్నాను. కుండీల మేకోవర్ చక్కగా ఇలాంటివి నా దగ్గర ఉన్నాయి, ఒక 5 అట్లా ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో వీటిని అయితే నేను కలర్ అయితే వేయబోతున్నాను. వచ్చినంత వరకు నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ తోటి వీటిని డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి గార్డెన్లోకి వచ్చినమ్మటే కుండీలు బాగుండాలి. అంటే ఇప్పుడు అటువంటి కుండీలు అయితే, అంటే మనం బయట మార్కెట్లో తెచ్చుకున్నాం కదా, అటువంటి కుండీలు అయితే బాగానే ఉంటాయి. సో మనం పాట్స్ అయితే ఇప్పుడు ఇలాంటివి పెట్టుకుంటాం కదా, సో ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో షేర్ చేస్తుంది, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎవరన్నా మొక్క పెట్టేటప్పుడే మనం ఈ కుండీని అయితే సెట్ చేసుకుంటారు, ముందే పెయింట్ వేసుకుంటారు. కానీ నేను ఆల్రెడీ మొక్క పెట్టేశాను. సో అయినా సరే మనకి బయట వైపే కాబట్టి పెయింట్ వేసుకునేది. సో ఇక్కడైతే వేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను పెయింట్ అయితే వేస్తాను. ఏ మొక్కల కుండీకి వేస్తానో మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ పెయింట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ఉన్నంతవరకు, కలర్స్ ఉన్నంతవరకు నేను వేస్తాను. ఎల్లో ఉంది, వైట్ ఉంది, నెక్స్ట్ కలర్స్ అయితే ఉన్నాయి, గ్రీన్ అండ్ రెడ్ ఇవైతే ఉన్నాయి. సో వీటిల్ని నేను వేద్దాం అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ కుండీకి అయితే వేస్తున్నాను, ఇది పన్నీర్ గులాబీ. సో వీటికి అయితే వేద్దాం అనుకుంటున్నాను, ఈ మొక్క ఒక కుండీకి. సో చూస్తున్నారు కదా, ఇది వీటికి కూడా వేస్తాను. ఇప్పుడైతే చూసారు కదా, ఇవి మనం బాగా మిక్స్ చేసేద్దాము. వైపు అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అది
ఒకటైతే అయిపోయింది. చూస్తున్నారు కదా చక్కగా ఇలా వేసుకోవటం వల్ల బాగుంటాయి పున్నీలు కూడా చక్కగా చూడటానికి అని బాగుంటుంది. సో ఇలా అయితే ఒకటి వేసాను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా అంత అయిపోయింది. సో ఇదైతే ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఈ మొక్క కుండీకి అయితే చూస్తున్నారు కదా ఇది బాగా బ్లాక్గా కనిపిస్తుంది బాగాలేదు. సో దీనికి కూడా వేసేస్తాను. ఇలా తర్వాత ఇక్కడ అయితే తీసేద్దాము. తీసేపోయినా పర్వాలేదు. వచ్చినంత వరకు తీసాను. ఈ కాగితాలు అయితే ఉన్నాయి అయినా ఇక వేసేసేసుకోవచ్చు మనం. చూసారా చక్కగా ఉంది. అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కదా. మనం ఇట్లా కుండీలు అనేది చక్కగా మేకోవర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి కుండీలు చూపిస్తాను. సో ఆ తర్వాత ఈ కుండీ ఇది తెలుసు కదా మీకు ఇవి బటన్ రోజెస్. ఈ బటన్ రోజెస్ ప్లాంట్ అయితే కొంచెం కుండీ కొంచెం బాగాలేదు. ఎందుకంటే మనం నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఏ వస్తువు అయినా ఏ ప్లాంట్ అయినా ఏదైనా సరే నాకు అలా ఇష్టం చేయటం కూడా. సో ఇప్పుడైతే మన కుండీకి అయితే వేసేద్దాము. ఈ మొక్కకి చూస్తున్నారు కదా ఇది కూడా వేసేస్తాను. కొంచెం నీట్గా ఉంటుంది.
కూడా అయిపోయింది. సో తర్వాత ఈ మొక్కకి, సో చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు వచ్చినాయంటే చాలా ఉన్నాయి. సో ఈ మొక్కకైతే, మొక్క కాదు కుండీకి, ఈ కుండీకి అయితే నేను వేస్తాను చూడండి. ఇది కూడా అయిపోయింది, చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి నాకు అనిపిస్తుంది. సో ఇది కానీ, తర్వాత అక్కడ చామంతి మొక్కలకు కూడా కుండీ కొంచెం బాగాలేదు, సో దానికి కూడా వేసేసేద్దాము. ఈ కుండీకి అయితే వేసేద్దాము, చూస్తున్నారు కదా కొంచెం నీట్గా లేదు. సో దీనికైతే వేసేస్తాను. చామంతి కుండీకి కూడా నేను వేసేసాను, చూస్తున్నారు కదా చక్కగా ఉంది ఇప్పుడైతే. సో చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ అటువైపు ఇటువైపు చక్కగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కొన్ని కుండీలు. సో ఇప్పుడైతే వాటికి కూడా వేసేద్దాము. సో ఈ కుండీకి కూడా వేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇది కూడా వేసేద్దాము. సో ఇది కూడా అయిపోయింది, మొత్తం అయితే వేసేసాను. సో ఇంకొక కుండీ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇందులో దోసపాద ఉంది, నెక్స్ట్ వచ్చేసి మల్లె మొక్కను అయితే నాటాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మల్లె మొక్క ఉంది. సో దీనికి ఇందులో అయితే మొక్కలు వచ్చినవి తీసేసి ఇక్కడ నేను ఈ కుండీకి అయితే కలర్ అయితే వేస్తాను పెయింట్. సో ఇది కూడా అలాగే ఉంది, మొత్తం మనకి ఒకటే విధంగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇది కూడా అయిపోయింది, తర్వాత వేరే కొన్ని దగ్గర అయితే వేసేద్దాము. చూస్తున్నా కదా జామ్ మొక్క టబ్కైతే వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకే కలర్లో ఉంటే బాగుంటుంది, గార్డెన్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. సో ఇప్పుడైతే దీనికి కూడా వేసేద్దాము. కంప్లీట్ అయిపోయింది, జామ్ మొక్క పెట్టినటువంటి పాట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మొక్క, ఇంకొక కుండీ అయితే చూసేద్దాం. ఈ కుండీకి అయితే పెట్టేద్దాము. ఈ వంగ మొక్కల నారు కుండీ కూడా వేసేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే రంగులో ఉంటే బాగుంటుంది, గార్డెన్ కూడా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అనుకుంటున్నాను, నీట్గా పెట్టుకోవచ్చు.
కూడా రెడీ అయిపోయింది. సో ఇది కూడా వేసేస్తాను. నీట్గా ఉంటుంది కదా, ఇది ఒక్కటే ఉంది, ఇంకా మిగతా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా నేను ఎలా వేసాను ఏంటి అనేది, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా వేసుకోవటం వల్ల చక్కగా ఉంటుంది గార్డెన్. అయితే మీకు గార్డెన్ టూర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూసారు కదా నేను కొన్నిటికి వేసాను, అంటే ఇలాంటి నాచు మనం మామూలుగా ప్లాస్టిక్ బయట దొరికేవి బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి అలాగే వదిలేసాను. సో ఇలాగా అవి తప్పించి మిగతా అన్నీ నేను వేసేసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. నేను గార్డెన్ టూర్లో మీకు మళ్ళీ ఎలా పెట్టాను ఏంటనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.